డాన్స్ జరుగుతున్నప్పుడు అందరం బాగా ఎంజాయ్ చేసాం, అందరూ బాగా చూసాం. కానీ మీరు ఎవరు చూడండి, నేను ఆడియన్స్ మాత్రమే చూసింది. అసలు ఇక్కడ డాన్స్ జరుగుతుంటే అవతల సైడ్ నుంచి అద్భుతమైన రియాక్షన్స్ వచ్చాయి. అంటే ఈయన నవ్వితే నవ్వడం, ఈయన మౌనంగా ఉంటే వాళ్ళు మౌనంగా ఉండడం. అదే రే రే రే, అసలు ఆ పేరు ఎవరో తెలుసుకోవాలందా? నయనిక ఇట్ రామ్మ చూడండి, బట్టలు ఎంత బాగా కలిసి వచ్చాయో. ఫుల్ వైట్ ఫుల్ బ్లాక్. నయనిక గారు, సాయి గారు ఎలా పర్ఫామ్ చేశారు? Nainika, for example, you are a judge and Sai has performed in front of you. Ide performance Sai performed chesadante, how will you give your judgment to Sai? Ma'am, ee roju nee nervous ga unnanu, I'm okay. Sare, oh pan cheddam. Shooting ayipoyindi, vil baita kalisaru. Ee performance chusi avada ela cheptunda. Okay, sari. Me evaram leyam ikkada. Andaro group ki chusaru kada, nee neeke chusanu. అండ్ అంటే నార్మల్గా ఇదో ఆబ్వియస్లీ నేను చాలా రియాక్షన్స్ ఇచ్చాను ఆ సాంగ్కి. అండ్ నా డైలాగ్ చెప్తానన్నా. నువ్వు ఫిక్స్ అయ్యేదా చెప్పు. ప్రపంచంలో నేను చాలామంది లవ్ చేస్తారు, అందులో నేను ఒక్కడిని. ఒక్కడే నేను లవ్ చేస్తా, ఒక్కడిని నేను. ఎవరు లవ్ చేయకపోతే ప్రపంచంలో నేను లేను అని. అప్పుడెప్పుడు మా అన్నయ్య మా వదిలి చెప్పాడు, ఇప్పుడు టైం వచ్చింది నేను చెప్పాలి. నేను చచ్చిపోతున్న వేడుతోలే తెలియదు కానీ బాగుంటది. మ్యామ్ జస్ట్ సే yes or no అంతే. మా అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారండి. అరే నాన్న, కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నాన్న. కింగ్స్ అండ్ క్వీన్స్ కాదురా. మేడం, మొన్న ఒకసారి సాయి ఇలాగ పక్కన కూర్చొని ఉన్నాడమాట, వారికి మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లు చూస్తే పేరు రష్మి అని ఉంది. ఇదేంటి, రష్మి వీడికి మెసేజ్ చేస్తుంది అని చెప్పనైనా అనుకున్నా. నేను అడిగా ఎవర్రా అని చెప్పనండి. నైనిక అన్నా అని. మరి రష్మి అని సేవ్ చేసేవారా అని చెప్పానంటే, ఏమో అన్న అమ్మాయి నా పేరు మొబైల్లోని సుధీర్ అని సేవ్ చేసింది అని చెప్పనండి. అన్న ఒక్కటే ఒక్క డైలాగ్, ఒరిజినల్ వాళ్ళు కూడా అన్ని మెసేజ్ చేసుకుని వాళ్ళ పేర్లు పెట్టుకుని వీళ్ళు చేసేసుకుంటారు. You like him? Nothing is scripted, nothing ఏమీ లేదు. అందుకే నేను ఇందాక పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే జోక్ అయితే జోక్లా ఉండాలి, సరదాకైతే సరదాలా ఉండాలి. మీ ఇష్టమ్మా, మీ లైఫ్ మీకు సంబంధించినది. సో మీరు మాట్లాడాల్సిన మాట్లాడండి, అది ఎట్లా? సో yes, I like you too. రిలేషన్కి అది ఏ పేరైనా సరే, అది ఫ్రెండ్షిప్ అయినా, అది ఎలాంటి బాండింగ్ అయినా, అది ఎప్పుడు అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ బాండింగ్కి ఈ రిలేషన్కి మీరు ఎలాంటి పేరు పెట్టుకున్నా వీ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ అండ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. రైట్, సార్ ఎపిసోడ్ అంతా ఇలా కంటిన్యూ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సార్. ఎలా ఉంది అంటే, నేను ఇక్కడ కూర్చొని కూడా నా పని నేను చేయాల్సి వస్తుంది. మీరు అక్కడ కూర్చొని కూడా ఏం చేయట్లేదు అన్నాడు. అరే మనం ఊరు వెళ్ళాలి కదా. అవును. మరి పద బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆపు, ఇదర్ జాత అమ్మ. ఏంటర్ అది? ఈరోజు ఉంది అనే ఊరు వెళ్ళిపోతున్నాం అండి. అక్క మనం థాయిలాండ్ వెళ్దామా? లేట్ అవుతుంది, బస్ వచ్చిందా? మీరు డ్రైవర్ కండక్టర్ అనుకున్నారు. లేడీస్ సీట్ స్పెషల్ గా ఉండాలి కదా. ఉంటదండి. ఏ లేవయ్యా. థాంక్స్ అండి. రండి మేడం. సో కైండ్ ఆఫ్ యూ.
మీరు ఏ ఊరు వెళ్తున్నారు? థాయిలాండ్. థాయిలాండ్? ఏంటి బస్ ఎక్కే? యాక్చువల్లీ ఇంతకు ముందు రాబోయే బస్సు మిస్ అయ్యాం మేము. దాంట్లో కర్చీఫ్ కూడా వేసాం. మంచి కంటెంట్ ఇక్కడ దాకా, మంచి కంటెంట్ ఇక్కడ దాకా. సార్ మీరు ఖాళీ గుండుకుని ఏదైనా కామెడీ చేయరా? మీరు ఏదో చేస్తున్నారని వింటున్నాను, చాలా చిరాగ్గా ఉంది. ఏ పని మీద వెళ్తున్నారు మీరు? మాకు ఇంపార్టెంట్ వర్క్, ఒక ప్రోగ్రామ్ ఉంది మాకు అక్కడ. మీరు కూడా ప్రోగ్రామ్? మేము కూడా ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. ఓ స్పెషల్ బస్ వస్తుంది, బస్ వస్తుంది చూడండి. ఏ ఎందుకు రాగట్లేదు అమ్మా? అది లారీ అమ్మా. ఇది ఆవురే. ఇది హైలాండ్ బస్ అనుకుంటా. ఏం సార్ ఏం చేశారు? బస్ అలా ఎక్కారేంటి సార్? అంటే రెండు మూడు స్టెప్స్ ఉంటాయి కదా. సార్ వీళ్ళు కూడా అదే ఊరు అంటే కదా, వీళ్ళు తీసుకెళ్తారా? ఏమండి నెక్స్ట్ మన బస్ వస్తుంది, రండి అందరం కలిసి వెళ్దాం. ఓకే, సెక్యూరిటీలో పనికొస్తా. మీరు ఖర్చు వేసారా? మేము దాటి దుప్పటేసాం, దాటి దుప్పటేసాం. ఓకే అండి, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరేంటి రెండు ఫ్లోర్లు ఎక్కినట్టున్నారు? నిచ్చినేసారు ఏకంగా. బస్సు రావట్లేదు. ఆగవే బా. హలో హలో, బస్ ఇట్ వస్తుంటా? బస్ ఇట్ వస్తుందా? ఎక్కొచ్చా? తెలియక బస్ ఇట్ వస్తుందేమో అని. ఎవరు? థాయిలాండ్. ఈ బస్సు థాయిలాండ్ వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్తుంది? తాడేపల్లి గూడెం. సరే గూడెం అయినా పర్లేదు, బస్సు వెళ్తుంది సార్. నేను వెళ్ళట్లేదు గూడెం. మీరు రాకుండా బస్సు వెళ్తుంది గూడెం అన్న అంటే మళ్ళీ ఏంటండి గూడెం? గూడెం ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ వెదర్. ఓకే హలో డ్రైవర్ గారు, దిగేయొచ్చా? మీరు బస్సు లో దిక్కుండా ఎప్పుడెప్పుడు కూర్చుందామని ఉంటారు, కాసేపు బస్సు లో ఉండండి రా. వెళ్ళిపోతున్నారేంటి సార్? సార్ బస్ లో మీకు మ్యూజిక్ ఉంటే పర్లేదు సార్? ఓకే సార్, మంచి మ్యూజిక్ పెట్టండి. హలో మ్యూజిక్ మ్యూజిక్. లేటెస్ట్ ట్రాక్ ఒక సాంగ్ ఉంది సార్, మీ ఇద్దరికి తెగ నచ్చేస్తుంది సార్ ఆ పాట. లేటెస్ట్ పెట్టండి, అలాంటి పెట్టండి సాంగ్. నా వలన నీ వలన కలిగి ఎంతో వింత చలినాలోన. గుడిలో గుడిలో బడిలో నీ తలిపే శశి వాదన వాదన వాదన. ఏమైందిరా మీకు ఇంత బ్యూటిఫుల్ ట్రాక్? ఏమైంది సార్ మనకు వాదన? మనం దీపాల పద ఇక్కడ ఇక్కడ ఏ ఊరు వచ్చింది చూడు, ఆ ఊరు దీపం ఏదో ఒకటి చూసుకుందా. ఏంటే బాబు అయ్యం పాటలే బాబు? నా కోరిక అండి ఇది. మాకు వద్దే, మేము ఏ బస్సు ఎక్కము. బస్ ఏంటి సార్? నువ్వేంటే బాబు ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ మారుస్తావు, భాష మారుస్తావు, నాకు అర్థం కాదు. నాకు అర్థమైతే కదా సార్ మార్చడానికి. వీళ్ళున్నారు వెళ్ళిపోయారా? ఫస్ట్ ఉంటారు వెళ్ళిపోవడం. థ్యాంక్స్ చెప్పక్కర్లా, బాయ్ చెప్పక్కర్లా. చూడు బాయ్ ఫ్రెండ్స్.